అనంతపురం జిల్లా రైతులను భారీ వర్షాలు నిండా ముంచాయి. కరువు సీమకు వర్షాలతో జలకల వచ్చిన ఖరీఫ్ లో సాగు చేసిన పంటలు నీటిపాలయ్యాయి. అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్ లో సాగు చేసిన పంటలు సమూలంగా దెబ్బతిన్నాయి. ఈ సీజన్ లో వేరుశెనగ, కంది, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశారు రైతులు. అయితే ఇందులో వేరుశెనగ అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో వేరుశెనగ సాగు చేశారు రైతులు. మొదట్లో తొలకరి బాగానే పలకరించింది. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయనే ఆశతో రైతులు మరింత విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. ఒక్క ఆగస్టు మినహా మిగిలిన అన్ని నెలల్లోనూ భారీ వర్షాలే కురిశాయి. ఫలితంగా జిల్లాలో చేతికందిన పంటంతా దెబ్బతింది. మొదట్లో పైరు పచ్చగా కనిపించింది. కాపు మాత్రం అంతగా కాయలేదు. కనీస దిగుబడి కూడా రాలేదు. పశుగ్రాసానికి కూడా పనికిరాకుండా పోయింది. పంట తొలగించే సమయంలోనూ భారీ వర్షాలే పడ్డాయి. అయితే వేరుశెనగ సాగుకు 20 నుంచి 25 వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం పెట్టుబడి కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ఎటు చూసినా కుళ్లిపోయిన వేరుశెనగ పంటలే కనిపిస్తున్నాయి. చాలా మంది రైతులు వేరుశెనగను తొలగించకుండా పొలాల్లోనే వదిలేశారు. మొక్కజొన్న, మిరప, వరి, పత్తి పంటలు వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో కోట్లాది రూపాయల పంటలకు నష్టం వాటిల్లింది. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు. పచ్చపురుగు, దానికి మందులు కొడతా అంటే వాన వస్తా అంటే, కొడతా అంటే వాన వస్తా అంటే, అట్లా చన్న నట్టిపోయినాం. చెట్టుకు 1-2 ఉండాయిలే, ఏదో పెసల మాత్రమే చిక్కుతున్నానే. 400 ఇవ్వ, 300 ఇవ్వ ఇట్లా పెట్టి ఇప్పుడు పెరికిస్తే, ఇప్పుడు చూస్తే మేత కుళ్ళిపోయింది, కాయ కుళ్ళిపోయింది. మొత్తానికి పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు.